బిగ్ బాస్ టూలో ఎన్నడూ ఊహించని విధంగా ఈసారి ఎలిమినేషన్ జరిగింది ముఖ్యంగా శ్యామల యాంకర్ శ్యామల గురించి జరిగిన అన్యాయం బిగ్ బాస్ చూసిన వాళ్ళందరూ ఎద్దేవా చేస్తున్నారు అసలు జరిగింది ఏంటి అంటే నామినేషన్లో ఈసారి దాదాపుగా ఎనిమిది మంది ఉన్నారు దానిలో యాంకర్ శ్యామల కూడా ఉంది అయితే ఎప్పటిలాగే కౌశల్ తేజస్విని శ్యామల నందిని దీప్తి నల్లమూతు అలాగే బాబు గోకిరేన్ గారు గీతా మాధురి ఇక గణేష్ వీళ్ళందరూ కూడా ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు ఉన్నప్పటికీ వాళ్ళందరూ ప్రొటెక్టివ్ జోన్లోకి వెళ్ళి ఇక చివరికి శ్యామల నందిని అలాగే దీప్తి నల్మోతో వీళ్ళ ముగ్గురికి మాత్రమే తక్కువ ఓట్స్ వచ్చాయని చెప్తున్నారు బిగ్ బాస్ కానీ చాలా చాలా రకాల ఎనాలిసిస్ ప్రకారం చాలా రకాల పోలింగ్ ప్రకారం తేజస్వినియే ఎలిమినేట్ అవుతున్నట్టు తెలిసింది కానీ అనూహ్యంగా శ్యామలని తక్కువ ఓట్లు వచ్చింది అని ఒక వరుసలో నిలబెట్టారు ఇదంతా బాగానే ఉంది ఆ తర్వాత ఓటింగ్ పవర్ అంటే బిగ్ బాస్ హౌస్ సభ్యులకి ప్రత్యేకంగా ఓటింగ్ పవర్ ఇచ్చారు ఇవ్వడమే కాకుండా ఆ ఓట్స్ ఎవరికైతే పడతాయో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉంటారని మిగిలిన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారని చెప్పడంతో ఆ ఓట్లు కౌశలేమో నందినీకి వేయడం దీప్తి తీసు దీప్తీ నల్లమూతుకేమో తేజస్విని ఓటు పడ్డంతో శ్యామ్ల బయటకు వెళ్లాల్సి వచ్చింది అయితే ఈ విషయం గురించి బయటకు వచ్చిన శ్యామ్లని పలు ఛానల్స్ ఇంటర్వ్యూ చేయగా తను ఒక పదిహేను నిమిషాల పాటు షాక్లోనే ఉండిపోయానని అసలు ఏం మాట్లాడుతున్నానో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉందని కేవలం ప్రేక్షకుల ఆదరణ మీదే కనుక నన్ను ఎలిమినేట్ చేయాల్సి వస్తే ఫలితం వేరే రకంగా ఉండేదని అలా కాకుండా హౌస్లోని మెంబర్స్ అయిన తేజస్విని వేయడం వల్ల ఆ ఫలితం మారిపోయిందని ఏమైనప్పటికీ కూడా తనకి అంత సాటిస్ఫాక్షరీగా లేన లేనప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి తను వస్తున్నప్పుడు ఎటువంటి నెగిటివిటీ లేకుండా అటు ప్రేక్షకుల దృష్టిలోనూ ఇటు బిగ్ బాస్లోని హౌస్ మెంబర్స్ దృష్టిలోనూ చాలా మంచి మంచిగా బయటికి రావాలనుకున్నాను కానీ అదే విషయంగా బయటకు వచ్చాను కానీ నేను ఎలిమినేట్ అవ్వడానికి సాధారణంగా అక్కడ కౌశల్ కన్నా తేజస్వి ఎక్కువ తప్పు ఉందని చెప్తోంది ఎందుకంటే కౌశల్ ఎప్పుడైతే చెరుకు రసం టీంలో తనకి ఓటింగ్ పవర్ వచ్చిందని అనుకున్నాడో అప్పుడే తను తన ఎల్లో టీంకే ఆ ఓట్ పవర్ వినియోగిస్తానని చెప్పాడు అని చెప్పిన విధంగానే తను నందిని రాయ్కి వేశాడు ఇక ఆ తర్వాత మిగిలింది తేజస్విని ఓట్ తను దీప్తిని దీప్తికి శ్యామలకి మధ్యలో శ్యాములకి వేయాల్సి వచ్చింది అయితే శ్యాములకి వేయకు శ్యాములకి వేయకపోవడం వల్ల శ్యామ్న ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అందుకని తను వేయకపోవడం వల్లే నేను ఇట్లా ఎలిమినేట్ అయ్యానని అంతేకాకుండా అంతకు మునుపుడు జరిగిన లస్సీ గొడవల వల్లే తను నన్ను నామినేట్ చేసి నన్ను నామినేషన్ జోన్లోకి తీసుకువెళ్ళిందని కూడా చెప్పింది ఏది ఏమైనప్పటికీ నేను ఇంకా బిగ్ బాస్లోని అన్ని వీడియోస్ చూడలేదని చూస్తే మేబీ నాకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పింది కానీ చూస్తున్న వాళ్ళందరికీ ఏంటి అంటే శ్యామల ఖచ్చితంగా అక్కడ ఉండి ఉంటే ఎంత బాగుండేదని అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి